పదిహేడవ అధ్యాయంలో మహాబబులోను ఉంది. అది మతము రాజకీయము కలిగిన బబులోను, అది కూలిపోయిందంట. 18వ అధ్యాయంలో చూస్తున్న మహాబబులోను, అది వ్యాపారము రాజకీయము కలిగిన బబులోను అంట. ఆ పట్టణము కూలిపోబోతుందంట. మరి దాని గురించి మనం చూస్తున్నాం. మీరు గమనించినట్లయితే పరలోకం నుంచి ఒక దేవదూత దిగివచ్చి మహిమతో ప్రకాశిస్తున్న ఆ దేవదూత గొప్ప స్వరంతో ఏమంటున్నాడంటే, మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అన్నాడు. ఏం కూలిపోయిందంట? మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అన్నాడు. మహాబబులోను కూలిపోయింది అంటున్నాడు. ఆ మహాబబులోను కూలిపోవటాన్ని బట్టి ఎంతో సంతోషంగా ఆ స్వరాన్ని వినిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి మహాబబులోను, ఈ మహాబబులను కూలిపోవటం ఏంటి అని దాని గురించి ఆలోచన చేసినట్లయితే, దేవుడు భవిష్యత్తులో ప్రపంచమంతట్లో ప్రఖ్యాతిగాంచిన ఒక పట్టణాన్ని, మహాబబులోనని పేర్కొనబడుతున్న ఆ పట్టణాన్ని, పిలువబడుతున్న ఆ పట్టణాన్ని కూల్చబోతున్నాడు. ఆ పట్టణాన్ని కూల్చి దాని సర్వనాశనాన్ని చేయబోతున్నారంట ప్రభు. ఏంటి ఆ మహాబబులోను పట్టణం, ఆ మహాపట్టణం ఏంటో, దాని చరిత్ర ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మీరు మనం బబులోను యొక్క పట్టణపు చరిత్రకు ఒకసారి వెనక్కి వెళ్తే, నిమ్రోద్ అనే వ్యక్తి బబులోను పట్టణాన్ని కట్టాడు. అతడే బబులోను పట్టణాన్ని స్థాపించిన వాడు ఎవరంటే నిమ్రోద్. నిమ్రోద్ కాలం తర్వాత ఈ బబులోను పట్టణము నెబుకద్నెజర్ కాలంలో మహాబబులోనుగా మారింది. ఎందుకంటే నిమ్రోదు ఒక ఆర్డినరీ సిటీగా ఉండేది నిమ్రోద్ కాలంలో. నెబుకద్నెజర్ కాలంలోకి వచ్చేసరికి ఈ బబులోను పట్టణాన్నంట నెబుకద్నెజర్ రాజు బాగా డెవలప్ చేశాడంట, బాగా అభివృద్ధి చేశాడు. పట్టణం బాగా అభివృద్ధి చెందింది. మా నెబుకద్నెజర్ కాలంలో బబులోనుగా ఉన్న పట్టణం కాస్త మహాబబులోని అయిపోయింది. అంటే అంత పెద్ద సిటీ అయిపోయింది అనమాట, పెద్ద పట్టణం అయిపోయింది. ఆ కాలంలో ఆ ప్రపంచ వింతల్లో ఒక వింత అక్కడ ఉండేదంట మా బబులోను పట్టణంలో. ఏంటంటే వేలాడే ఉద్యానవనాలు ఉండేయంట, వేలాడే హ్యాంగింగ్ గార్డెన్స్ ఉండేయంట. అంటే వేలాడుతుండేవంట మొత్తం గార్డెన్స్ అన్నీ కూడా, అంత అద్భుతమైన వింతలు. అంతేకాదు ఆ బబులోను పట్టణం చుట్టూరు 50 మూరల వెడల్పు, 200 మూరల ఎత్తుగల పెద్ద పెద్ద గోడలు ఉండేయంట. అంత బలమైన ప్రాకారాలు కలిగిన పట్టణం అంట బబులోను పట్టణం. అయితే నెబుకద్నెజరు పరిపాలించిన కాలంలో బబులోను పట్టణం అద్భుతమైన పట్టణంగా, పేరుగాంచిన పట్టణంగా, అన్ని విషయాల్లో గొప్ప పట్టణంగా ఉండేది. అయితే నెబుకద్నెజర్ తర్వాత క్రీస్తుపూర్వం 559వ సంవత్సరంలో కోరేష్ అనే రాజు వచ్చి ఈ బబులోను పట్టణాన్ని ఆక్రమించుకున్నాడు. అతడు దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాత క్రీస్తుపూర్వం 482వ సంవత్సరంలో దర్యావేష్ రాజు వచ్చి ఈ బబులోను పట్టణాన్ని ఏం చేశాడంటే నాశనము చేసేశాడు. బబులోను పట్టణాన్ని ఇంతవరకు నెబుకద్నెజర్ కాలంలో ఎంత అద్భుతంగా పేరు పొంది అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిన బబులోను పట్టణాన్ని దర్యావేష్ రాజు వచ్చి ఆ పట్టణాన్ని పట్టుకుని దాన్ని నాశనం చేసేసాడు. నాశనం చేసిన తర్వాత ఇంతకు ముందున్న దానికున్న పేరు ప్రఖ్యాతులు ఇప్పుడు దీనికి లేవు. ఎందుకని, పూర్వం అయితే బాగా అభివృద్ధి చెంది అన్నీ అక్కడ ఉండేవి, కానీ దర్యావేశి పాడు చేసిన తర్వాత దాంట్లోకి ఏమి లేవు. వ్యాపారాలు కానీ పరిస్థితులు ఏమి లేక ఎక్కడ అరకొరగా అక్కడక్కడ జనాలు బ్రతుకుతుండేవాళ్ళు ఆ పట్టణంలో. అయితే ఆ తర్వాత ఇంకొక రాజు వచ్చాడు. క్రీస్తుపూర్వం 275వ సంవత్సరంలో సెల్యూకస్ అనే ఒక రాజు వచ్చాడు. అతను ఏం చేశాడంటే తన పరిపాలనలో సెల్యూఫియస్ అనే ఒక గొప్ప పట్టణాన్ని కట్టించాడంట. కట్టించి అతడు ఏమన్నాడంటే, ఈ బబులోనికి వచ్చి ఏమన్నాడంటే, ఈ బబులోను పట్టణం పాడైపోయింది కనుక ఈ పట్టణంలో ఇంకెవరు నివసించొద్దు, దీంట్లోంచి ఈ పట్టణాన్ని విడిచిపెట్టేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను కట్టించిన సెల్యూఫియస్కి వచ్చేయండి అనగానే, ఇక అరకొరగా ఉన్న ఆ ప్రజలకు కాస్త బబులోను పట్టణాన్ని పూర్తిగా ఖాళీ చేసి ఏం చేశారంటే అతను కట్టించిన వేరొక పట్టణంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఒకప్పుడు ఎంతో అద్భుతమైన పట్టణంగా ఉన్న ఈ పట్టణం కాస్త ఏమైపోయింది తెలుసా, సెల్యూకస్ పరిపాలనకు వచ్చేసరికి అసలు ఆ పట్టణమే జనాలు లేని పట్టణంగా మారిపోయిందంట. మీరు గమనించినట్లయితే అంటే ఏమైంది తెలుసా, వైభవంగా ఉన్న దాని పరిస్థితి, ఎంత అద్భుతంగా ఉన్న దాని పరిస్థితి ఏమైపోయింది తెలుసా, చివరికి సెల్యూకస్ పరిపాలన వచ్చేసరికి అదొక పాడు దెబ్బలాగా మారిపోయింది. అది పూర్తిగా పట్టణం పూర్తిగా కూలిపోయి నాశనం అయిపోయిన పరిస్థితికి వచ్చింది. గమనిస్తే ఈ బబులోను పట్టణాన్ని గురించి దేవుడు ముందుగానే చెప్పాడు, అది వల్లంగా నాశనం అవుతుందని దేవుడు ముందుగానే చెప్పాడు. యెషయా గ్రంథంలో మీరు చూడండి ఒకసారి, బబులోను పట్టణం నాశనం అవుతుందని ఆ పట్టణం గురించి, భవిష్యత్ గురించిన ప్రవచనం కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీలకు అతిశయాస్పదమును, మహాత్యమునకు బబులోను దేవుడు పాడు చేసిన సుధమ గుమర్రల వలెగునగును, అది మరెన్నటిను నివాస స్థలంగా ఉండదు, తరతరములకు దానిలో ఎవడును కాపురము ఉండడు, అరబీల్లో ఒకడైనా అక్కడ తన గుడారం వేయడు, గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పరుండనీయరు, నక్కలు అక్కడ పండుకును, గుర్రుపోతులు వారి ఇండ్లలో ఉండును, నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయును. దేవుని స్తోత్రం. చూసారా,
ఒకప్పుడు నెబుకద్నెజర్ కాలంలో మహాబబులోనుగా ప్రఖ్యాతి చెంది అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన ఆ పట్టణాన్ని గురించి దేవుడు ముందుగా ఒక ప్రవచనం చెప్పారు. ఏంటో తెలుసా? కల్దీలకు భోజనమును, రాజ్యములకు భోజనమును, కల్దీలకు అతిశయాస్పదంగా ఉన్న బబులోను ఏమైపోద్ది అంటే సుదోమ గుమార లాగా అయిపోద్ది. సుదోమ గుమార గురించి మనందరూ తెలుసు కదా. సుదోమ గుమార పట్టణాలు అద్భుతమైన పట్టణాలు ఉండేవి. ఏదోని తోటలాగా, దేవుని యొక్క తోటలాగా అద్భుతంగా అభివృద్ధి చెందిన ఆ రెండు పట్టణాలు దేవుడు అగ్ని కురిపించిన వెంటనే ఆ రాత్రికి రాత్రి ఎంత అద్భుతంగా ఉండే ఆ పట్టణాలు రాత్రికి రాత్రి ఏమైపోయింది తెలుసా? బూడిద అయిపోయినాయి. ఎంతకాలం కట్టారో, ఎంతకాలం నిర్మించారో అద్భుతమైన పట్టణాలను, కానీ ఒక రాత్రిలోని పట్టణం పూర్తిగా బూడిదైపోయింది. దేవుడు కూడా బబులోను గురించి కూడా ఏం చెప్పారంటే బబులోను కూడా సుదోమ గుమారాల్లాగా అవుతుంది అన్నారు. అంటే అది కూడా ఎవరు నివసించడానికి అవకాశం లేకుండా పూర్తిగా అది కూడా పాడైపోద్ది. అంతేకాదు దేవుడు అన్నారు కదా, మరి ఎన్నడూ దాంట్లో ఎవరు నివసించరు అన్నారు. ఇంకా మరి ఎన్నడూ ఎవరు కూడా దాంట్లో నివసించరు, తరతరముల్లో దేవునిలో ఎవడను కాపురము ఉండడు. మరి దాంట్లో ఎవరుంటారంట? అక్కడ నక్కలు పండుకుంటాయంట. ఇంకెవరుంటారంట? అక్కడ నక్కలు పండుకుంటాయి. వారి ఇళ్ళలో ఏమంటాయంట? గుర్రపోతులు ఉంటాయంట. అక్కడ ఎవరుంటారంట? నిప్పుకోళ్ళు అక్కడ నివసిస్తాయంట. కొండ మేకలు ఉంటాయంట. అంటే పశువులకి స్థానం అయిపోయింది. ఒకప్పుడు ఎంతో గొప్ప పట్టణం ఏమైపోయిందంట? ఇప్పుడు కొండ మేకలకి, గొర్రెలకు, గుర్రపోతులకు, నిప్పుకోళ్ళకు స్థానమైంది. ఎందుకు? అంత వైభవంగా ఉన్న ఆ పట్టణము ఇంత దరిద్రంగా, ఇంత పాడు తిప్పుగా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో గొప్పగా పేరు ప్రఖ్యాతులు చెందిన ఆ బబులోను పట్టణం ఎందుకని ఈరోజు అసలు ఒక్కడంటే ఒక్కడ కూడా నివసించలేనిపోయిందంటే కారణం ఏంటో తెలుసా? బబులోను అనే ఆ పట్టణము దేవునికి విరోధమైన పట్టణం కనుక. బబులోను అనే పట్టణము దేవునికి విరోధమైన పట్టణము ఎందుకో తెలుసా? మీకు పోయిన వారం జ్ఞాపకం చేశా, మొట్టమొదటి విగ్రహారాధన ప్రారంభమైంది బబులోను పట్టణంలోనే. మొట్టమొదటి విగ్రహారాధన ప్రారంభమైంది బబులోనులోనే. దేవునికి కోపం పుట్టించింది బబులోనులోనే. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ప్రారంభమైంది బబులోనులోనే. దేవునికి ఇష్టం లేని కార్యాలు జరుగుతుంది బబులోనులోనే. అందుకని అది దేవునికి విరోధంగా లేచిన పట్టణం కనుక దేవుడు ఏం చేశాడు తెలుసా? దాన్ని ఎంత అద్భుతంగా ఎదిగిన ఆ పట్టణాన్ని దేవుడు ఒక్కడు కూడా దానిలో నివసించలేనంతగా పాడు చేసేసాడు దేవుడు. అంటే దేవుడు ఆ పట్టణానికి ఏం చేశాడు? తీర్పు తెచ్చాడు. దాన్ని చేసిన, అది చేసిన పాపానికి, ఆ పట్టణం చేసిన పాపానికి దేవుడు తగిన తీర్పు తీర్చి దాన్ని నాశనం చేశాడు. ఆలోచించండి, మనం ఆలోచన చేస్తే దేవుడు ఆ పట్టణానికి తీర్పు తీర్చాడు. అందుకని బైబిల్లో ఒక మాట రాయబడింది, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచనైనను, ఆలోచనైనను నిలవదు. యెహోవాకు విరోధమైంది ఏది నిలవదంట? ఆ బబులోను పట్టణం కూడా దేవునికి విరోధంగా లేచింది కనుక అది నిలవలేదు, కూలిపోయింది ఆ పట్టణం కూడా. ఈరోజు ఏ రాజ్యమైనా, ఏ దేశమైనా, ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా దేవుడికి వ్యతిరేకంగా లేస్తే ఆ బబులోను పట్టణం లేక వాళ్ళు కూడా కూలిపోవలసిందే. దేవుడికి వ్యతిరేకంగా లేచి ఎవడు కూడా ధైర్యంగా నిలబడలేరు, ఎవరు కూడా స్థిరంగా ఉండలేరు. కానీ దేవుడికి వ్యతిరేకంగా లేచిన ప్రతీది కూడా ఏమైపోతుంది తెలుసా? కూలిపోతుంది. దేవునికి విరోధంగా లేచిన ప్రతీది కూడా కూలిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చరిత్రలో కూడా ఎన్నో పట్టణాలు మనం చూడవచ్చు దేవునికి విరోధంగా లేచినవి కూలిపోవటం మనం చూసాం. సుదోమ కుమార ఒక ఉదాహరణ. అది కూడా సుదోమ కుమార కూడా దేవునికి వ్యతిరేకంగా లేచిందా లేదా? సుదోమ కుమార కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసింది కనుకనే, దేవునికి వ్యతిరేకంగా లేచింది కనుకనే ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? నాశనము చేశాడు, కూలిపోయింది. ఐగుప్తు దేశాన్ని మీరు చూసినట్లయితే ఐగుప్తు దేశం కూడా దేవునికి విరోధంగా లేచింది. ఇస్రాయేల్ ప్రజలు ఆ దేశంలో బానిసలుగా ఉన్న కాలంలో ఐగుప్తు దేశం కూడా దేవుని మాట వినకుండా, ఫరో రాజు కూడా దేవుని మాట వినకుండా దేవునికి విరోధంగా లేచారు వాళ్ళు. అందుకని ఐగుప్తు దేశం ఏమైపోయింది తెలుసా? మొత్తం కూలిపోయింది, పాడైపోయింది. ఎవరైనా, వ్యక్తి అయినా, రాజ్యమైన, దేశమైన, కుటుంబమైన ఎవరైనా దేవునికి విరోధంగా లేచేది ఏది కూడా నిలిచే అవకాశం లేదు. ఎందుకంటే దేవుడికి విరోధంగా లేచే ప్రతిదాన్ని దేవుడు కూల్చివేసేవాడుగా ఉన్నాడు. అయితే ఇంతవరకు ఇప్పుడు నేను ఇప్పటివరకు మీకు చెప్పింది ఏంటంటే చరిత్రలో జరిగిపోయిన బబులోను గురించి చెప్పాను. ఇప్పటివరకు మీకు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఉండి ఆల్రెడీ పాడైపోయిన పట్టణాన్ని గురించి, చరిత్రను గురించి చెప్పాను. కానీ మనం ప్రకటన గ్రంథంలో మాట్లాడుకుంటున్నాం మరొక బబులోను గురించి, మహాబబులోను. అది కూల్చబడడానికి మరి ఇంకా కూల్చబడలేదు, కానీ భవిష్యత్తులో కూల్చబడుతుందంట మహాబబులోను కూడా. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ కూడా 18వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో మహాబబులోను కూలిపోతుంది అని చెప్పారు కదా. ఇంతకుముందు నెబుకద్నెజర్ కాలంలో మహాబబులోనుగా ఉన్న ఆ పట్టణం ఎలాగైతే కూల్చబడిందో భవిష్యత్తులో కూడా ఇంకొక మహాబబులోను కూల్చబడబోతుంది, సేమ్ ఆ విధంగానే. అయితే చాలామంది మళ్ళా బబులోను కూల్తుంది అంటున్నారు కనుక, ఇంతకుముందు బబులోను పట్టణం ఎక్కడైతే ఉందో ఆ పట్టణంలోనే ఇంకొక అదే స్థలంలో మరొక పట్టణం కట్టి అది పెరుగుతుంది, పెద్దదవుతుంది, అభివృద్ధి చెందుతుంది, దేవుడు మళ్ళీ ఆ పట్టణాన్ని కూల్చేస్తాడు అని అనుకుంటున్నారు చాలామంది. కొంతమంది ఆ పట్టణం అన్నారు, ఈ పట్టణం అన్నారు, ఈ పట్టణం అన్నారు. కానీ ఎక్కువ మంది నమ్మేది ఏంటో తెలుసా? దేవుడు ఏ పట్టణాన్ని కూల్చేస్తాడంటే ఆ ప్రభు రాకడ మున్పు ప్రపంచంలోనే గొప్ప పట్టణంగా ఉన్న ఆ పట్టణాన్ని కూలుస్తాడు. ఆ పట్టణము ఏదో ప్రస్తుతం అయితే మనం చెప్పలేము, కానీ కొంతమంది ఏమనుకుంటారంటే
సౌదీ అరేబియా దేశంలో ఇంకా కట్టలేదు, కట్టడానికి 2030 కల్లా ఒక పట్టణం కట్టాలనుకుంటున్నారంట సౌదీ అరేబియా దేశం వాళ్ళు. ఒక నాలుగు దేశాలను కలుపుతూ దాదాపు 26,500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక మహాపట్టణాన్ని కట్టాలనుకుంటున్నారన్నారు. ఆ పట్టణానికి ఏం పేరు పెట్టారంటే నియోమ్ అని పేరు పెట్టారు. నియోమ్ అనగా న్యూ ఫ్యూచర్, అంటే కొత్త భవిష్యత్ అనమాట. అంటే రాబోతున్న భవిష్యత్ తరాలకు ఒక గొప్ప పట్టణంగా ఉండాలని, దాన్ని కట్టాలని వారు ప్లాన్ చేస్తున్నారు అనమాట. అయితే 26,000 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణంలో కట్టాలనుకుంటున్న ఆ మహాపట్టణంలో వాళ్ళు ఆశపడుతుంది ఏంటంటే, అప్పుడున్న పట్టణాల్లో లేక కాకుండా ఆ మేము కట్టబోయే ఆ పట్టణంలో అంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండాలని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. అందుకని అక్కడంతా కూడా రోబోటిక్ టెక్నాలజీనే వాడాలని ఆశపడుతున్నారు. అంతేకాదు రకరకాల పార్క్స్ ఏర్పాటు చేయాలని, అనేక మంది అక్కడికి వచ్చి టూరిజం కోసం దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా అనేకమైన వ్యాపారాల కోసం అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అక్కడ ఏమి కూడా ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు కట్టాలనుకుంటున్న ఆ పట్టణంలో ఏ చట్టాలు కూడా వర్తించకుండా కేవలం కొన్ని చట్టాలు, మానవులు కనిపించిన కొన్ని చట్టాలు మాత్రమే అక్కడ పెట్టాలనుకుంటున్నారంటే, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే వీలైనంతగా మనుషులు ఎంత స్వేచ్ఛగా ఉండగలుగుతారో అంత స్వేచ్ఛగా ఆ పట్టణంలో తిరగనివ్వాలని ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం ఆ పట్టణం లేదు, నియోమ్ అనే పట్టణాన్ని, కానీ సౌదీ అరేబియా వాళ్ళు మాత్రం భవిష్యత్తులో 2030 కల్లా దాన్ని నిర్మించాలని ప్రస్తుతం వారు ప్లాన్ చేసుకున్నా ఉన్నారు. అయితే చాలామంది, ఎక్కువ మంది అభిప్రాయపడేది ఏంటంటే క్రీస్తు రాకడకు మునుపు మహాపట్టణంగా ఉండబోయేది ఆ నియోమ్ పట్టణమే అనుకుంటున్నారు. ఏదేమైనా కానీ, నియోమ్ పట్టణమైనా కావచ్చు, ఇంకా మరి ఇతర పట్టణమైనా కావచ్చు, కానీ యేసు ప్రభు తన రాకడ మునుపు ఒక మహాపట్టణాన్ని మాత్రం ఏం చేయబోతున్నాడంటే పోల్చబోతున్నారు. దానిని ఆధారంగా చేసుకున్న క్రీస్తు విరోధి దానిని ఆధారంగా చేసుకుంటాడు కనుక, అక్కడ భయంకరమైన కార్యాలు జరుగుతాయి కనుక దేవుడు దాన్ని కోల్చబోతున్నారు అనేది మాత్రం సత్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక మహాపట్టణం కూలిపోబోతుంది భవిష్యత్తులో, అది ప్రపంచమంతటికి చాలా షాకింగ్గా కూడా ఉండబోతుంది. కాబట్టి ఆ పట్టణాన్ని దేవుడు కూలుస్తాడని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు దేవుడు ఆ పట్టణాన్ని కూలుస్తారు అంటే, మనం ప్రకటన గ్రంథంలో చూసాం దాని మీదకి దేవుడు ఆ తీర్పు, దేవుని యొక్క తీర్పును బట్టి దేవుడు ఆ పట్టణాన్ని కూలుస్తారని కూడా మనం చూడాలి. అంతేకాదు ఆ పట్టణము కూల్చబడినప్పుడంట ఆ పట్టణంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చెంది ధనం సంపాదించుకున్న వాళ్ళు ఇక ఆ పట్టణం యొక్క గతి చూసి ఏడవటం మొదలు పెడతారంట. మీరు చూస్తే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము, ప్రకటన 18వ అధ్యాయము 9వ వచనం మీరు చూసినట్లయితే, దానితో వ్యభిచారం చేసి సుఖభోగములు అనిపించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరము నుండి నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమే రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చినో అని కదా అని చెప్పుకుందురు. దేవునికి స్తోత్రం. చూసారా ఏమవుద్దంట, ఆ ప్రపంచ ప్రఖ్యాతి పట్టణంలో అన్నీ ఉంటాయి కనుక చాలామంది ప్రపంచంలో అనేక మంది ధనవంతులు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టి వస్త్ర వ్యాపారాలు, ఇక రకరకాల వ్యాపారాలు, అన్ని రకాలైన వ్యాపారాలు అక్కడ ఏర్పాటు చేసుకుంటారంట. ఆ పట్టణంలో వ్యాపారం ద్వారా వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతారంట. అయితే ఏం జరుగుతుందంటే, దేవుడు ఆ పట్టణంలో జరిగే పాపాన్ని బట్టి దేవుడు ఎప్పుడైతే దానికి తీర్పు తీర్చి దాన్ని ఒక్క గడియలోనే నాశనం చేస్తారో, దాని ద్వారా ధనం సంపాదించుకుని దానిలో వ్యాపారం చేసి పెట్టుబడులు పెట్టిన ఈ ధనవంతులందరూ కూడా అయ్యో అయ్యో బబులోను పట్టణమా, మహాపట్టణమా, ఒక్క గడియలోనే నీకు ఈ తీర్పు వచ్చిందా అని ఎంతో దాన్ని చూసి ఏడుస్తూ, రొమ్ము కట్టుకుంటూ ఏడుస్తూ బాధపడతారంట. ఆ పరిస్థితి వస్తుందంట ఆ పట్టణానికి, జ్ఞాపకం చేస్తారు. ఎందుకు దేవుడు ఈ మహాబబులోను కూల్చేశారు, ఒక్క గడియలోనే దాని మీదకి తీర్పును పంపించి దాన్ని ఎందుకు దేవుడు కూల్చివేశారు, మహాబబులను కూలిపోవడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే 18వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనం మనం చదువుదాం. మహాబబులను ఎందుకు కూలిపోయిందంటే, మళ్ళీ ఒకసారి చదువుదామా, అతడు గొప్ప స్వరంతో ఆర్భటించిట్లెనను, మహాబబులను కూలిపోయెను, ఎందుకంటే అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికిని ఉనికి పట్టును ఆయను. చూసారా, ఎందుకంట మహాబబులను పట్టణాన్ని దేవుడు ఎందుకు కూల్చేశారు అంటే, అది దయ్యాలకు నివాస స్థలమైందంట. దేనికి స్థలం అంట అది, ఎటు చూడాలి, దేనికి స్థలం అంట, ఆ మహాపట్టణాన్ని దేవుడు ఎందుకు కూల్చేశాడంటే అది దయ్యాలకు నివాస స్థలంగా మారింది, అపవిత్రాత్మకు ఉనికి పట్టిగా మారింది, అపవిత్రమైన అసహ్యమైన ప్రతి పక్షికి అదొక ఉనికి పట్టుగా గూడుగా మారిపోయింది. అందుకనే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. అంటే ఇక్కడ మీరు గమనిస్తున్నారా, దయ్యాలకు నివాస స్థలమైంది, అక్కడ ఎవరు లేరు మరైతే, ఇంకా దేవుడు లేడు, అవునా కదా, అది దయ్యాలకే నివాస స్థలంగా ఉంది కానీ దేవుడికి నివాస స్థలంగా
లేదు. ఆ పట్టణంలో దెయ్యాలే నివసిస్తున్నాయి కానీ, అపవిత్రాత్మలు నివసిస్తున్నాయి కానీ, దేవుడికి నివాస స్థలం అక్కడ లేదు, దేవునికి చోటు అక్కడ లేదు, అందుకని ఆ పట్టణం కూలిపోయింది. ఈరోజు మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరి జీవితాల్లో అయితే దేవునికి చోటు ఉంటుందో వారు నిలుస్తారు, నిలబడతారు, ఎదుగుతారు, కానీ దేవునికి చోటు లేని ప్రతిదీ ఒకరోజు కూలిపోతుందండి. దేవునికి చోటు లేని ప్రతిదీ కూలిపోద్ది ఒకరోజు. దేవునికి చోటు లేని ప్రతిదీ, అది దేశమైనా, రాజ్యమైనా, రాష్ట్రమైనా, పట్టణమైనా, ఏదైనా కూడా, ఒక వ్యక్తి అయినా కూడా ఒకరోజు కూలిపోతుంది, కూలిపోవలసిందే. ఎందుకంటే దేవుడు ఆ పట్టణంలో ఉంటే దానికి చలనం ఉండదు, కానీ దేవుడు ఏ పట్టణంలో ఉండడో దానికి మాత్రం చలనం ఉంటుంది, అది కదల్చబడుతుంది, కూలిపోతుంది. కాబట్టి మహాబబులోని పట్టణం ఎందుకు కూలిపోయిందంటే, అది దెయ్యాలకు నివాస స్థలంగా మార్చబడింది. ఇప్పుడు దెయ్యం అంటే ఏంటి? దెయ్యం అంటే అపవిత్రాత్మ. దెయ్యం అంటే ఇంకొక పేరేంటి? దెయ్యానికి ఇంకొక పేరేంటి? అపవిత్రాత్మ. అపవిత్రమైన ఆత్మ వచ్చి అక్కడ నివసించింది అనుకోండి, అక్కడ ఏం జరుగుతాయి? అన్ని అపవిత్ర కార్యాలే కదా అని అంటారు కదా, అన్ని అపవిత్రమైన కార్యాలు, అసహ్య కార్యాలు జరుగుతాయి. అదే పరిశుద్ధ ఆత్మ వచ్చి, దేవుడు వచ్చి మనలో నివసించాడు అనుకోండి, అక్కడ పరిశుద్ధమైన కార్యాలు, మంచి కార్యాలు జరుగుతాయి. ఇక్కడ ఈ పట్టణం దేనికి నివాస స్థలంగా ఉంది మరి? దయ్యాలకు, అపవిత్రమైన ఆత్మలకు నివాస స్థలంగా ఉంది కనుక ఆ పట్టణం గొప్ప పట్టణమే, వ్యాపారం అద్భుతంగా జరిగే పట్టణమే, అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన పట్టణమే. కానీ ప్రాముఖ్యంగా అక్కడ ఎక్కడ ఏమున్నాయో, అక్కడ ఎక్కువగా ఏమున్నాయో తెలుసా? అపవిత్రాత్మలు ఉన్నాయి. దయ్యాలకు నివాస స్థలంగా ఉంది ఆ పట్టణము. దయ్యానికి చోటిచ్చింది ఆ పట్టణం, అందుకనే పాడైంది. ఒక మీరు గమనించండి, ఒక పట్టణమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దయ్యానికి చోటిస్తే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే వారు కూలిపోవలసింది. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను, దయ్యాలు అతనికి, అతనిలో దయ్యాలకు అతడు చోటిచ్చాడు. దయ్యాలు వచ్చి అతనిలో నివసించినప్పుడు అతని పరిస్థితి ఏంటంటే, గెరాసేనుల దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి 2000 దయ్యాలకు చోటిచ్చాడు. ఎంత, ఎన్ని దయ్యాలకి? 2000 దయ్యాలకు చోటిస్తే అవన్నీ వచ్చి ఆ దయ్యాలన్నీ అతనిలో నివసించినాయి. ఎప్పుడైతే 2000 దయ్యాలకు చోటిచ్చాడో, 2000 దయ్యాలు వచ్చి అతనిలో నివసించినాయో, ఇప్పుడు అతడు ఏం చేయడం ప్రారంభించాడు అంటే, మొదటిగా అతడు మనుషులు నివసించే స్థలాల్లో కాకుండా ఆ దయ్యాలు ఎప్పుడైతే అతనిలోకి వచ్చి నివసించడం ప్రారంభించినాయో, ఇక ఎప్పుడు కూడా అతడు సమాధుల్లో తిరుగుతున్నాడంట. ఎక్కడ తిరుగుతున్నాడు? రెండోదిగా అతడు ఎప్పుడూ కూడా ఎన్ని సంకెళ్ళు వేసినా కూడా ఎప్పుడు కూడా అక్కడ ఉండట్లేదు, వాటిని తెంచుకొని వెళ్ళిపోతున్నాడు తప్ప ఎవరు చెప్పిన మాట కూడా వినట్లేదు. ఇంకొక విషయం చూస్తే, ఎప్పుడు కూడా కేకలు వేసుకుంటా తిరుగుతున్నాడు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే రాళ్ళు తీసుకొని తను తానే గాయపరిచేసుకుంటున్నాడు. మీరు ఈ నాలుగు విషయాలు గమనిస్తే, ఒక వ్యక్తికి దయ్యము పట్టింది అనుకోండి, అతడు తిరిగేదేంటో తెలుసా? పనికిరాని వ్యర్థమైన స్థలాల్లో తిరుగుతాడు. దయ్యము పట్టిన వాళ్ళు కనిపించే లక్ష్యం ఏంటంటే, పనికిరాని స్థలాల్లో, వ్యర్థమైన స్థలాల్లో, అసహ్యమైన కార్యాలు జరిగే స్థలాల్లో ఒక వ్యక్తి వెళ్తున్నాడంటే అతను ఏముంది తెలుసా? దయ్యం ఉంది, అపవిత్రాత్మ ఉంది. మనం అనుకుంటాం కదా చాలాసార్లు, దయ్యం పడితే కొన్నిసార్లు మనకు పైకి కనిపిస్తుంది. దయ్యం పట్టింది అన్నప్పుడు కొన్నిసార్లు ఒకరికి, ఎవరికైనా దయ్యం పట్టిందనుకో, అపవిత్రాత్మ పట్టిందనుకోండి, అది పైకి కనిపిస్తుంది. వాళ్ళు మాటల ద్వారా కానీ, చేష్టల ద్వారా కానీ, ఆ వాళ్ళు వేసే ఆ చేసే పనుల ద్వారా కానీ, వాళ్ళ అరిచే అరుపులు, ఆ విచిత్రమైన వాళ్ళ పనుల ద్వారా దయ్యం పట్టిందని తెలిసిపోద్ది కొంతమందికి. తెలుసా? సైలెంట్గా ఉంటాయి మనలోకి వచ్చి. ఎలా ఉంటాయి చెప్పండి? నిజం, ఎలా ఉంటాయి తెలుసా? సైలెంట్గా వచ్చి, అసలు అతనికి దయ్యం పట్టింది అనుకోండి ఎవరో తెలియదు. నిజం ఇది, దయ్యం పట్టిందని ఎవరో తెలియదు. అతను ఏమి ఆ పెద్ద అడావిడి చేసేసి ఏం చేయడు, సైలెంట్గా నార్మల్గానే ఉంటాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో, ఇప్పుడు మనం అందరం ఎలా ఉన్నాం అలాగే ఉంటాం. కానీ వారిలో దయ్యం ఉంటుంది, ఆ విషయం మనకు తెలియదు. కొన్ని దయ్యాలు సైలెంట్గా పనిచేస్తాయి వారిలో ఉండి. సైలెంట్గా ఎలా పనిచేస్తాయి అంటే, అతనిలో ఎప్పుడైతే ప్రవేశిస్తాయో అవి అతని వ్యర్థమైన చోట్లకు, తాగే చోటుకు, తిరిగే చోటుకు, అసహ్యమైన కార్యాలు జరిగే చోటుకు, రకరకాల చోట్లకు అతన్ని తీసుకెళ్తా ఉండుతున్నాడంటే, తాగే చోట, తిరిగే చోట, అసహ్యమైన కార్యాల చోట, పేకాటలో ఇలాంటి కార్యక్రమాలన్నీ చెరిగే చోటకి, పబ్బులు, క్లబ్బులు అనుకుంటూ, సినిమాలు అనుకుంటూ, వ్యర్థమైన చోట్లకు ఒక వ్యక్తి పరిగెడుతున్నాడంటే అతనిలో సైలెంట్గా ఏదో దయ్యం పనిచేస్తుంది. సైలెంట్గా ఏదో దయ్యము పనిచేస్తుంది, అపవిత్రాత్మ ఏదో పనిచేస్తుంది. అందుకనే లేకపోతే అతను వెళ్ళడు. అపవిత్రాత్మ పనిచేస్తుంది కనుక అది అతను అటు నడిపిస్తూ ఉంది. ఇంకొక లక్ష్యం ఏంటి? మనం గెరాసేనుల దేశంలో వ్యక్తిని చూసినప్పుడు, ఆ వ్యక్తి ఎన్ని సంకెళ్ళు వేసినా లోబడట్ల. ఒక వ్యక్తిని సైలెంట్గా దయ్యం పట్టిందనుకోండి, కొన్ని దయ్యాలు ఏం చేస్తాయంటే లోబడనివ్వు, మాట విననివ్వు. వాళ్ళు ఎవరు మాట వినరు, అది దయ్యం లక్షణంగా కూడా మనకు అనిపించదు. కొంతమంది చూసినట్లయితే అతడు ఎవరు చెప్పినా విండు, ఎవరి మాట లక్ష్య పెట్టడు, తనకు నచ్చిందే చేస్తాడు, ఏదనుకుంటే అదే చేస్తాడు, ఎవరు ఎంత చెప్పినా కూడా కనీసం చెవును కూడా పెట్టడు. అది కూడా దయ్యం లక్షణమే, అది కూడా కొన్ని రకాల దయ్యాల లక్షణమే. ఉన్నారంటారు ఎవరైనా అలాగా? అది కూడా అతనిలో ఏం పనిచేస్తుందో తెలుసా? అతనిలో ఏదో దురాత్మ పనిచేస్తుంది, లేకపోతే అతను వింటాడు. దురాత్మ పనిచేస్తుంది కనుక అతడు ఎవరు చెప్పినా కూడా మాట వినట్లేదు, లోబడట్లేదు. అందుకని అతనిలో ఏదో దురాత్మ అతనిలో పనిచేస్తూ ఉంది, అది కూడా గమనించాలి.
ఇంకొక లక్షణం మీరు చూసినట్లయితే అతడు కేకలు వేసుకుంటా తిరుగుతున్నాడంట గెరాసేన దేశంలో. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఊరికనే కేకలు వేస్తూ అరుస్తూ కేకలు వేస్తూ వాళ్ళని తిడుతూ వీళ్ళని తిడుతూ ప్రతిసారి ఎందుకో నోరు అదుపులో ఉండదు, అది కూడా ఒక దురాత్మ లక్షణమే, వారిలో దెయ్యము ఏదో పని చేస్తూ ఉంది. అందుకని వారు నోటి వెంట ప్రతిసారి కేకలు అరుపులు భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. అందుకని ఎందుకో తెలుసా, వారిలో ఏదో దురాత్మ పని చేస్తూ ఉంది, వారిలో కూడా ఏదో ఉంది. ఇది కూడా దెయ్యం లక్షణమే, కానీ ఇది మనకు తెలియదు, ఇది దెయ్యం లక్షణమే అనుకో మనం, కానీ వారిలో ఏదో దురాత్మ పని చేస్తాం. ఇంకొక లక్షణం ఏంటి తెలుసా, అతడు తను తానే గాయపరుచుకున్నాడంట గెరాసేనుల దేశంలో. రాళ్ళు తీసుకొని తన దేహాన్ని, ఎవరి దేహాలను కాదు, పక్కన వాళ్ళు పడవట్లా రాయిచ్చుకొని ఎవరిని పొడుస్తున్నాడంట, తన మీద పడుచుకుంటాడు. అంటే తనకు తానే గాయపరుచుకుంటూ తనకు తానే బాధ తెచ్చుకుంటూ తన శరీరాన్ని పాడు చేసుకుంటాం కూడా ఏం లక్షణం అంటే ఇది దెయ్యం లక్షణం, వస్తుంది అపవిత్ర లక్షణం. కొంతమంది ఇప్పుడు ఒక వ్యక్తి తాగుతున్నాడు అనుకోండి, అతడు ఎవరికి హాని చేస్తున్నాడు, ఎవరి శరీరానికి హాని చేస్తున్నాడు, అర్థమవుతుందా? తాగేవాడు ఎవరి శరీరానికి హాని చేస్తున్నాడు, తన శరీరానికి. సిగరెట్ తాగేవాడు కూడా ఎవరి శరీరానికి హాని చేస్తున్నాడు, తన శరీరానికి. డ్రగ్స్ వాడేవాడు ఎవరి శరీరానికి హాని చేస్తున్నాడు, తన శరీరానికి. పాన్ పొర కని నవ్వులేవాడు ఎవరి శరీరానికి హాని చేస్తున్నాడు, అంటే ఇప్పుడు తను తానుగా హాని చేసుకోవటం కూడా దెయ్యం లక్షణమే. తనకు తానుగా హాని చేసుకోవటం కూడా అతను ఏముంది తెలుసా, అంటే అతడు తాగో సిగరెట్ తాగో కానీ పాన పరకల నవ్వులో డ్రగ్స్ వాడో ఇంకా రకరకాల పరిస్థితుల ద్వారా తను తానే తన శరీరాన్ని తనలో ఉన్న అవయవాలను తానే పాడు చేసుకుంటున్నాడంటే అదొక దెయ్యం లక్షణం. అతనిలో ఏదో అపవిత్రాత్మ పనిచేస్తూ ఉంది, అతనిలో అతని అపవిత్రాత్మ ఏదో పనిచేస్తూ ఉంది. ఆలోచన చేశారా, ఇది మనకు దెయ్యం లక్షణంగా అనిపించదు. ఒక వ్యక్తి తాగుతున్నాడంటే ఇష్టానుసారంగా తనకు తానే హాని చేసుకునే విధంగా ఏదో తింటున్నాడంటే మనం ఏదో మామూలుగా అనుకుంటాం, కానీ అతనిలో ఏదో అపవిత్రాత్మ ఉంది, అతనిలో ఏదో దెయ్యం పనిచేస్తూ ఉంది. అందుకని అది అత విధంగా తనను తానే నాశనం చేసుకునే విధంగా చేస్తూ ఉంది. దెయ్యం చేసే పని ఏంటంటే తనకు తానుగా నాశనం చేసుకునే విధంగా ప్రోత్సహిస్తుంది. అంటే ఒక వ్యక్తి తాగి తిరిగి ఇవన్నీ చేస్తున్నాడంటే ఖచ్చితంగా అతను ఏదో దురాత్మ పని చేస్తూ ఉంది. దయచేసి అలాంటి లక్షణాలు పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే మీకు హాని చేసుకుంటున్నట్లయితే అది కూడా ఒక దెయ్యం లక్షణమే. కనుక వెంటనే ప్రభా ఈ అపవిత్రాత్మ నుంచి నాకు విడుదల ఇవ్వని ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా దెయ్య లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఆ మహాబబులోను పట్టణం ఎందుకు నాశనం అయిపోయిందంటే దెయ్యానికి స్థానము ఇచ్చింది, దెయ్యాలకు నివాస స్థలం అయిపోయిందంట ఆ బబులోను పట్టణం. దెయ్యాలకు నివాస స్థలం అయినప్పుడు అక్కడ ప్రతి అసహ్యమైన కార్యము ఉంటుంది అక్కడ, అవునంటారు కదా. దెయ్యం ఎప్పుడైతే ఒక చోట ఒక వ్యక్తిలో కావచ్చు, ఒక పట్టణంలో కావచ్చు, ఒక ఇంట్లో కావచ్చు, ఎక్కడ అది ప్రవేశించినా అది భయంకరమైన కార్యాలు జరిగిస్తుంది. సమాధానం ఉంటుంది అక్కడ దెయ్యం ప్రవేశించగానే. దెయ్యం ఎప్పుడైతే ఒక వ్యక్తిలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు ప్రవేశించిందో అక్కడ సమాధానం ఉండదు, అక్కడ ఆరోగ్యం ఉండదు, అక్కడ నెమ్మది ఉండదు, అక్కడ సంతోషం ఉండదు, అక్కడ ఏమాత్రం కూడా చక్కని పరిస్థితులు ఉండవు. అంత తారుమారు చేసేస్తుంది సాతాను వచ్చిందంటే దెయ్యానికి స్థలం ఇస్తే. అది దేవునికి చోటిచ్చామనుకోండి, దేవుడు సమాధానానికి కర్త, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, దేవుడు సంతోషాన్ని ఇచ్చేవాడు. కనుక దేవునికి చోటిస్తే వేరుగా ఉంటుంది వారి జీవితం, దెయ్యానికి చోటిస్తే వారి జీవితం వేరుగా ఉంటుంది. ఎఫెసి పత్రిక 4:7 చెప్పారు, అపవాదికి చోటు ఇవ్వద్దు అని. ఏం చేయకూడదంట, అపవాదికి చోటు ఇవ్వకూడదు అని రాయబడింది. ఎందుకంటే అపవాదికి చోటిచ్చామనుకోండి ఆ పట్టణం ఎలా కూలిపోయిందో ఎవరు చోటిచ్చిన వారి జీవితాలు అలాగే కూలిపోతాయి. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వద్దు. మరి ఎవరికి చోటు ఇవ్వాలంటే దేవునికి మాత్రమే చోటు ఇవ్వాలి. దేవునికి చోటిస్తే నిలబడతాం. దేవుడు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు కదల్చబడరు, వారు స్థిరంగా ఉంటారు, వారు కూల్చబడరు, వారు నాశనం కారు. కానీ దేవుడు నా పట్టణము స్థిరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి చోటిస్తే, దేవుడు నీలో ఉంటే, దేవుని మీద నువ్వు ఆధారపడితే నీకు మేలు జరుగుతుంది. కెమాన్స్ విల్సన్ అని ఒక వ్యక్తి అమెరికా దేశం నివసిస్తుండేవాడు. అతడు ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకరోజు అతడు ఉద్యోగంకి వెళ్ళినప్పుడు అతడు ఒకరోజు అతను బాస్ పిలిచేమన్నాడంటే, ఇంతవరకు నువ్వు మా కంపెనీలో చక్కగా జాబ్ చేసావు, ఇంత బట్టి నీకు వందనాలు, ఈరోజు నీకు రావాల్సిన జీతం తీసుకో, ఇక నుంచి నీకు నీ ఉద్యోగాన్ని తీసేస్తున్నామని చెప్పబెట్టకుండానే ఉన్నటువంటి ఉద్యోగం నుంచి తీసేశారట కెమాన్స్ విల్సన్ని. ఎప్పుడైతే ఈ విల్సన్ని ఉద్యోగం తీశాడో అనుకోని పరిస్థితిని బట్టి ఇంటికి చాలా నిరాశకు వచ్చాడు. భార్య చూసి ఏమైందని అడిగినప్పుడు చెప్పకుండానే నా ఉద్యోగాన్ని తీసేశారు, ఏం చేయాలి ఇప్పుడు అన్నప్పుడు అతడు చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె ఆ కుటుంబంలో దేవుడు ఉన్నాడు కనుక ఆమె ఏం చేసింది తెలుసా, మన దేవుడు మనతో ఉన్నాడు, మనకి ఏమాత్రం కూడా నష్టం కలిగినవాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడని తన భార్య మరి ఆ విల్సన్ అతని భార్య అతని పిల్లలందరూ కలిసి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట. మీకు ఒక స్థలం ఉంది కదా, అక్కడ ఒక చిన్న హోటల్ని ప్రారంభించు అన్నప్పుడు అతడు వెళ్ళి అమెరికాలో తనకున్న స్థలంలో ఒక చిన్న హోటల్ను ప్రారంభించాడు. అది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రారంభించిన హోటల్ కనుక కొద్ది కాలంలో అద్భుతంగా అభివృద్ధి చెందింది. వెంటనే దేవుడు ఇంకొక ఆలోచన ఇచ్చాడంట,
ఈ హోటల్ని తీసి ఇంకో పెద్ద కొచ్చి పెద్ద హోటల్ని ఏర్పాటు చేయను, కానీ అది పడేసి మంచి పెద్దగా కట్టాడు. కట్టిన తర్వాత అది కూడా అద్భుతంగా కొనసాగుతుంది. దేవుడు మళ్ళా దేవుని సొంతలు నమ్మకంగా కొనసాగుతున్నారు. వారు దేవునికి చోటిచ్చిన కుటుంబం కనుక నమ్మకం కొనసాగుతున్నప్పుడు దేవుడు మరొక చోట మరొక మళ్ళా వారు దేవుని సొంతలు కొనసాగుతున్నప్పుడు ఒక ఆలోచన ఇచ్చారు. ఇక్కడ మాత్రమే కాదు, ఇంకా మరికొన్ని చోట్ల కూడా హోటల్స్ని ఏర్పాటు చేయి అన్నప్పుడు దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి మరికొన్ని చోట్ల హోటల్స్ ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. ఇలా ఒక పట్టణంలో ఒక పట్టణంలో ఒక పట్టణంలో అలాగా 3600 హోటల్స్ ఏర్పాటు చేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు గమనిస్తే మీరు కూడా చూడొచ్చు, ఆ హాలిడే ఇన్ అనే ఒక పెద్ద హోటల్స్ అన్నమాట. అవి హాలిడే ఇన్ అనే పేరుతో ఉంటే మీరు గూగుల్లో అయినా యూట్యూబ్లో అయినా చూడొచ్చు. హాలిడే ఇన్ చాలా లగ్జరీస్గా ఉంటాయి. ఆ హోటల్స్ అన్నీ కూడా ఎలా ప్రారంభించబడ్డాయి అంటే దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు, ఏమీ లేని స్థితిలో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే ఒక గొప్ప సంస్థను దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఉద్యోగం కోల్పోయాడు, నిజమే ఒక చిన్న జీతంతో వచ్చే ఉద్యోగం కోల్పోయాడు, కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, 3600 హోటల్స్ కలిగిన పెద్ద సంస్థనే దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఒకప్పుడు ఉద్యోగం కోల్పోయిన వాడు ఈరోజు కొన్ని లక్షల మందికి ఉద్యోగులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసా, ఆ కుటుంబంలో దేవుడు ఉన్నాడు కనుక. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబంలో దేవుడు ఉన్నాడు కనుక పడిపోయిన దేవుడు లేవనెత్తాడు అని అంటారు కదా. పడిపోయిన దేవుడు ఆ కుటుంబాన్ని లేవనెత్తి ఉన్నతమైన స్థితికి వచ్చాడు. కానీ ఈ బబులను చూస్తున్నట్లయితే అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు లేడు కనుక అన్నిటిలోంచి కింద పడిపోయింది ఆ బబులను పట్టణం. కాబట్టి ఆలోచించండి, దేవుడు ఉంటే మనం పడిన స్థితిలోంచి కూడా దేవుడు నిలబెడతాడు. దేవుడు లేకపోతే నువ్వు ఎంత నిలబడ్డాను అనుకున్నా ఒకరోజు కింద పడిపోవాల్సిందే. కాబట్టి దేవునికి స్థానం ఇస్తేనే మన జీవితం పదిలంగా చక్కగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మీరు చూసినట్లయితే ఈ పట్టణం యొక్క పరిస్థితి ఆలోచన చేసినట్లయితే ఆ పట్టణం యొక్క పాపం ఎంత భయంకరంగా ఉందంటే 5వ వచనం చూడండి, ప్రకటన గ్రంథం 18:5. దాని పాపములు ఆకాశం నంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దాని గీయుడి, దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయుడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. చాలండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మహాబబులోను పట్టణము ముందుగా మనం చూసాము దయ్యాలకు నివాస స్థలంగా మారింది. ప్రతి అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టయింది ఆ పట్టణం కనుక. ఈ పట్టణంలో పాపం ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆకాశం అంటే అంటుకుంటుందంట వెళ్ళి. దాని పాపం ఎక్కడికి అంటుకుంటుందంట వెళ్ళి చెప్పాలి, ఎక్కడంట? దాని పాపం ఎంత ఘోరంగా ఉందంటే ఆ పట్టణంలో జరిగే పాపము, ఆ పాపం ఎక్కడికి వెళ్ళి ఆకాశాన్ని అంటుకుందంట. అందుకని అది కూలిపోయింది. అంటే అంత విస్తారమైన పాపము, అంత విచ్చలవిడి భయంకరమైన పరిస్థితులు ఆ పట్టణంలో జరుగుతున్నాయి కనుక దాని పాపం ఆకాశాన్ని అంటుకుంది కనుక దేవుడు దాని పాపాన్ని చూసి దాన్ని శిక్షించాడు, దాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని శిక్షించాడు. మీరు చూసినట్లయితే ఒక అంతస్తు మీద ఒక అంతస్తు కడుతున్నట్లయితే బాగా హైట్కి వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ మనకు ఎలా కనిపిస్తుంది అంటే ఆకాశంలోకి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఈ పాపం ఆకాశానికి అంటిందంటే ఒక ఒక ఫ్లోర్ మీద ఇంకొక ఫ్లోర్ కట్టినట్టుగా, ఒక అంతస్తు మీద ఇంకొక అంతస్తు కట్టినట్టుగా, ఒక పాపానికి ఇంకొక పాపం, ఒక పాపానికి ఇంకొక పాపం, అంటే సమస్త పాపాలు ఒకటి యాడ్ చేసుకుంటూ పోయిందనమాట. అలా ఆకాశానికి వెళ్ళిపోయింది ఆ పాపాలు. అంటే అక్కడ ఆ పట్టణంలో జరగని నీచమైన కార్యం అంటూ ఒకటి కూడా లేదు. ఆ పట్టణంలో జరగని పాపం అంటూ ఇంకా ఏమీ లేదు. ఎక్కడ ఎన్ని పాపాలు జరగాలో అన్ని కార్యాలు అక్కడ జరుగుతున్నాయి కనుక ఆ పట్టణం దేవుడు నాశనం చేశాడు. కాబట్టి పాపము ఆ పట్టణాన్ని నాశనం చేసింది. ఈరోజు మన జీవితంలో కూడా పాపము నాశనం చేస్తుంది. కాబట్టి పాపం అనేది మనిషిని నాశనం చేస్తుంది. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా, నీ పాపము నిన్ను పట్టుకుంటుందంట. నీ పాపం ఏం చేస్తుంది, నిన్ను పట్టుకుంటుంది. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఎలా పట్టుకుంటుంది అంటే పాము లాగా పట్టుకుంటుంది. నువ్వు పామును సరదాగా ఉంది కానీ కొంతమంది మనం చూస్తూ ఉంటాం, చూస్తున్నప్పుడు కొండ చెల్లని ఆడేస్తూ ఉంటాడు, బాగానుంది కదా ఇంట్లో పెంచుకుంటాడు, బాగానే ఉంటుంది. కానీ ఒకరోజు ఏం చేస్తుంది, రోజు ఆడి 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 సంతోషం ఇచ్చింది, ఒకరోజు అది వాళ్ళనే తినేస్తుంది, వాళ్ళనే చుట్టేసి ఊపిరాడకుండా చంపేసి వాళ్ళనే మింగేస్తుంది. అలాగే పాపం కూడా సంతోషకరంగా ఉండొచ్చు, చేసినంత కాలం పాపము ఆనందకరంగా ఉండొచ్చు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనకు ఎంతో మేలుకరంగా మంచిగా మన హృదయానికి ఎంతో తృప్తినిచ్చినట్టుగా అనిపించవచ్చు, కానీ అదే పాపం ఒకరోజు నిన్ను మింగేస్తుంది, అదే పాపం నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా, పాపాన్ని విడిచిపెట్టేయమంటున్నాడు. ఏ పాపంలో అయితే కొనసాగుతున్నా ఆ పాపాన్ని విడిచిపెడితే మేలు, లేదా ఆ పాపంలో కొనసాగితే ఆ పాపాన్ని కనుక దేవుడు జ్ఞాపకం చేసుకున్న మరుక్షణమే నీ జీవితం అలా మేడలా కూలిపోతుంది. ఈ పట్టణం యొక్క పాపాన్ని దేవుడు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో మరుక్షణమే ఆ పట్టణం ఏమైపోయిందంట, కాలిపోయింది, కూలిపోయింది, నాశనం అయిపోయింది. కాబట్టి నీ పాపాలని దేవుడు ఇంకెందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు తెలుసా, కృపగలవాడు గనుక. దేవునికి స్తోత్రం.
దేవుడు మన పాపాలను ఎందుకు ఇంకా జ్ఞాపకం చేసుకోవట్లేదంటే, కృపగలవాడు కనుక మన పాపాలను విడిచిపెడతామేమో ఇంకా అవకాశం ఇస్తా ఉన్నాడు. కానీ మనం అదే పాపంలో కొనసాగుతూ దేవుడు ఏం చేయట్లేదు కదా అని చెప్పి మనం ఆ పాపంలో కొనసాగితే, ఒకరోజు నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితం కూలిపోద్ది మరుక్షణమే. కాబట్టి పాపము అనే దాన్ని దాంతో ఆటలాడొద్దు, ఎందుకంటే పాపం అనేది పాము లాంటిది, అది ఎప్పుడైనా కరుస్తుంది. కాబట్టి అందుకనే పాపం మనకు దేవునికి వ్యతిరేకంగా అయిన జీవితం, ఏ పాపం మనలో ఉందో దాన్ని విడిచిపెడితే మేలు. అంతేకాదు ప్రభు ఏమంటున్నారు తెలుసా, అది ఇచ్చిన ప్రకారం దానికి ఇవ్వండి, అది కలిపిన దానికి రెండంతలుగా కలిపి దానికి పెట్టండి. అంటే అది ఏం చేసిందో తిరిగి దానికి అదే చేయండి అన్నారు దేవుడు. అంటే అది ఏం చేసింది ప్రజలకి, పైకేమో ధనం ఇచ్చినట్టుగా, ఆస్తి ఇచ్చినట్టుగా, దేవుడు లాభం ఇచ్చినట్టుగా కనపడింది, కానీ అది లాభం కాదు, ప్రాముఖ్యంగా ప్రజలందరికీ పంచిపెట్టింది, పాపాన్ని నాశనాన్ని పంచిపెట్టింది. అవునంటారు కదా, ఆ పట్టణం ప్రజలందరికీ నాశనాన్ని పంచిపెట్టించింది. కాబట్టి మీరు ఏ ప్రభు ఏమంటున్నారు తెలుసా, అది కలిపిన దానికి రెండంతలు తిరిగి ఇచ్చేయండి. అది నాశనకరమైన కార్యాలు చేసింది కనుక తిరిగి దాని మీదకి నాశనమే వచ్చింది. అందుకని బైబిల్ ఏం వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఎత్తిందే మనము వస్తాము, మనం చేసిందే మరలా తిరిగి మన నెత్తి మీదకి వస్తుంది, మనం మేలు చేస్తే తిరిగి మళ్ళీ మేలు మన మీదకి వస్తుంది, కీడు చేస్తే అది మళ్ళీ తిరిగి మన మీదకే వస్తుంది. అందుకని వాక్యం చెప్తుంది, అలియక మేలు చేయండి, అలియక మేలు చేసేదరేమి తగిన కాలం ముందు దాని ఫలమను మీరు అనుభవిస్తారు. కాబట్టి అందుకనే అది చేసినట్టుగానే దానికి తిరిగి చేయబడింది, అది నాశనం చేసింది మళ్ళా అది తిరిగి నాశనము చేయబడింది. కాబట్టి మనం చేసిందే తిరిగి వస్తుందని కూడా మాత్రం ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు అది ఏమనుకుంటుందంటే, ఆ పట్టణము 7వ వచనం అదే అనుకుంటుంది, నేను రాణినిగా కూర్చుండదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకుంటుందంట. అది ఆ పట్టణం ఏమనుకుంటుందంట, నేను రాణిగా కూర్చుంటాను అనుకుంటుందంట. ఆ పట్టణం ఎలా కూర్చుంటుందంట, ఆ పట్టణం ఈ మహాబబులను పట్టణం ఏమనుకుంటుందంటే, నేను రాణిగా కూర్చుండదానను, నేను రాణిలాగా బ్రతుకుతున్నాను, నాకేం రాదు, ఇంకా నేను రాణిగా ఉంటాను అందరిలో. అంటే చూడండి, రాణిగా బ్రతుకుతున్నాను, నేను విధవరాలను కాను, విధవరాలను అవును, నేను దుఃఖం చూడనే చూడను అనుకుంటుందంట. అంటే ఏం చేస్తుందంటే, రాణిగా ఉండాలనుకుంటుందంటే సుఖాన్ని లేకపోతే సౌఖ్యాన్ని, లోకల్ సంబంధమైన ఘనతలను అది ఎక్కువగా కోరుకునే పరిస్థితిలో ఉంది. అందుకని మీరు ఇక్కడ కింద చదివినట్లయితే, అది అనుభవించిన, అది ఎంత గొప్ప చేసుకుని సుఖభోగాలను అనుభవించింది అని కూడా రాయబడింది. ఇది కింద వచ్చిన వాళ్ళు అంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించింది ఆ పట్టణం. అంటే ఎక్కువగా ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో జరిగేది ఏంటి తెలుసా, ప్రజలందరూ కూడా ఏం ప్రేమించేవాళ్ళంట, సుఖాన్ని, తమ శారీరక సుఖాలని. వాళ్ళు ఏది శారీరకనికి సంతోషం అనిపిస్తుందో ఆ కార్యాలు జరగడం జరిగింది, అక్కడ సుఖాన్ని ప్రేమించడం జరిగింది. దేవునికి బయట మరి ఏ సుఖాలని ఎక్కువగా నువ్వు ఆశించినా అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది, బాధని మిగులుస్తుంది. అంతేకాదు అది అనుకుంటుందంటే, నేను విధవరాలను అవ్వను, నేను బాధ చూడనే చూడను అనుకుంటుంది. కానీ అది ఏమైంది చివరికి, విధవరాలైంది, బాధను చూసింది. కానీ ఏమనుకుంటుందంటే, నేను అవ్వను, నేను బాధను చూడను అనుకుంటుంది. అంటే తను ఏం చేసుకుంటుందంటే, మోసం చేసుకుంది. ఏం చేసుకుంది ఆ పట్టణం, తను తానే మోసము చేసుకుంది. నేనేం దుఃఖం చూడను అనుకుంటుంది, ముందున్న దుఃఖమే, కానీ ఈ పట్టణం ఏమనుకుంటుంది, నేను దుఃఖం చూడను. అంటే తను తాను మోసం చేసుకుంటూ పర్లేదులే పర్లేదులే అని తను తానే సమర్థించేసుకుంటుంది అనమాట. మనం కూడా కొన్నిసార్లు ఏమనుకుంటాం చెప్పండి, మనం చేసే పనులు మనం సమర్థించుకుంటామా లేదా, మనం చేసేది ఏదైనా సమర్థం చేసుకుంటాం, మనం తప్పుగా మాట్లాడినా సమర్థం చేసుకుంటాం, తప్పుగా ఆలోచన చేసినా సమర్థం చేసుకుంటాం, తప్పు పని ఏదైనా చేసినా సమర్థం చేసుకుంటాం. నిన్ను సమర్థించుకుంటున్నావు అంటే ఏంటో తెలుసా, నిన్ను నువ్వే మోసము చేసుకుంటున్నావు. అవునంటారు కదా, నువ్వు చేస్తున్న తప్పు నువ్వు సమర్థించుకుంటే నువ్వు నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, అంటే నిన్ను నువ్వే గోతులో పడేసుకుంటున్నావు అనమాట. కాబట్టి అలాగని ఎవరిని కూడా, ఎవరు కూడా ఇక్కడ కూర్చున్న మనలో ఎవరు కూడా మళ్ళీ మనం మోసం చేసుకునే పరిస్థితులు ఉండకూడదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఇంకా మనం చూసినట్లయితే 7వ వచనం ఆఖరిలో, అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములు అనుభవించను అంత వేదన దుఃఖము దానికి కలగజేయండి అన్నారు. ఏం చేసిందంట, అది తన్ను తాను ఎంత గొప్పగా చేసుకుందో, అంటే ఎంత గొప్పగా చేసుకుందో అంటే ఈ మాటను గమనించండి. మొదటిగా మనం చూసాం ఇదే వచనంలో, నేను రాణిగా కూర్చుంటాను అంటుంది. అంటే ఏంటి, అక్కడ ఏం కనిపిస్తుంది, గర్వం కూడా కనిపిస్తుంది. గర్వం, నేనే గొప్ప పట్టణాన్ని అని ఆ పట్టణంలో ఏం కనిపిస్తుందండి, గర్వం, ఆ ప్రజల్లో గర్వం కనిపిస్తుంది. తను తాను గొప్ప చేసుకున్న స్థితి, గర్వం కనిపిస్తుంది. ఈ పట్టణం యొక్క నాశనానికి మరొక కారణం ఏంటంటే గర్వం కూడా. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో కూడా గర్వం ఉందా, అది ఒక రోజు మనల్ని ఏం చేస్తా తెలుసా, పడేస్తుంది. ఒక మాట ఇటు చూడండి, ఆలోచించండి, నెబుకద్నెజర్ అనే మహారాజు తన పట్టణం, బబులోని పట్టణం చూసి, ఇంత అద్భుతమైన పట్టణం నేను కట్టించానని దాన్ని చూసి ఎంతో సంతోషపడి గర్వపడుతుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా, నెబుకద్నెజర్ యొక్క గర్వాన్ని బట్టి అతడు ఏం చేశాడు తెలుసా, సింహాసనం మీద రాజుగా కూర్చుండాల్సిన వాడు 7 సంవత్సరాలు గడ్డి మేసాడంట పశువులు లేక అడవిలో పడి. దేవుడు అతనిలో మానవ మనసు అంతా తీసేసి ఒక పశువు మనసు అతనిలో పెట్టాడంట దేవుడు. ఇప్పుడు మనిషి మనిషిగానే ఉన్నాడు,
అతడు చేష్టలు అన్నీ ఎలాగున్నాయి తెలుసా? పశువులాగా ఉన్నాయంట. మనిషి మనిషిలాగానే ఉన్నాడు, కానీ అతను ప్రవక్తనంతా పశువు ప్రవక్తన వచ్చేసింది కనుక అందప్పుడు మనుషులతో పాటు ఉండట్లేదంట, పశువులతో పాటు వెళ్ళి అట్లతో పాటు గడ్డి మేస్తున్నాడంట. ఇక ఈ విచిత్రమైన ప్రవక్తను తట్టుకోలేక ఆయన అక్కడి నుంచి చెలగొట్టారు. వెళ్ళిపోతే అడవిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పశువులతో పాటు బురదలు దొరుకుతున్నాడు, గడ్డి మేస్తున్నాడు, గోళ్ళన్నీ పెరిగిపోయినాయి, జుట్టంతా పెరిగిపోయింది, అసహ్యంగా పోయి తయారైపోయాడు. కారణం ఏంటి తెలుసా? పశువు మనసు పరుశులేక గడ్డి ఎందుకు మేసాడంటే 7 సంవత్సరాలు గర్వించాడు కనుక. ఎందుకంటే దేవుడు గర్విష్ల గర్వాన్ని ఏం చేస్తాడంట? అణిచివేస్తాడు. కాబట్టి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి గర్వష్టుల యొక్క గర్వం దేవుడు అణిచి చేస్తాడు. కాబట్టి గర్వంతో ప్రవర్తిస్తే అణిగిపోతాం కనుక దయచేసి మనందరూ కూడా మనకున్న పరిస్థితిని బట్టి, ఆస్తి అంతస్తులు బట్ట, ఉద్యోగాన్ని బట్ట, పరిస్థితిని బట్టి దేని బట్టి గర్వించొద్దు. గర్వం పోయి గర్వంతో ప్రవర్తించావా? నా అంత లేడని గర్విస్తావా? నెబుకద్నెజర్నే దేవుడు గడ్డి వేయించాడు కదా 7 సంవత్సరాల రాజుగారిని. మన ఇప్పుడు మన పరిస్థితి కూడా ఏమవుద్దు ఆలోచించండి. కాబట్టి గర్వం అనే దాన్ని పక్కన పెట్టి దేన మనసుతో మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ పట్టణాన్ని గురించి మనకు దేవుడు తెలియజేస్తున్నప్పుడు ఒక మాట కూడా దేవుడు తెలియజేశారు. ఈ పట్టణం ఎలాగైతే కూలిపోయిందో మనం కూడా ఈ పట్టణం వలె కూలిపోకుండా ఉండాలి అంటే మరి ఏం చేయాలి అంటే, ఇదే ప్రకటన 18:4 ఒకసారి చదువుదాం. ఇంకొక స్వరం పరలోకం నుండి ఇలాగ చెప్పగా వెంటనే, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్ళలో ఏదియో మీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచి రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మహాబబులోనికి మీదకి ఏ విధమైన తెగుళ్ళు వచ్చినాయో, ఆ మహాబబులోని మీదకి ఏ విధమైన శిక్ష వచ్చిందో, అలాంటి శిక్షలో మీరు కూడా పాలు పంపులు పొందకుండా ఉండాలంటే, అలాంటి శిక్ష, అలాంటి దేవుని యొక్క కోపం మీ మీద పడి మీరు కూడా కూలిపోకుండా ఉండాలంటే, అది ఏ పాపం అయితే చేసిందో అలాంటి పాపాలని మీరు ఏం చేయాలి తెలుసా? విడిచి బయటికి రండి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే ఇప్పుడు మనం బబులోనులో ఉన్న ఆ క్రియలు ఏమైనా మనలో ఉంటే వాటిని విడిచిపెట్టేయాలంట. మనం ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. ఆ బబులోని లాంటి పరిస్థితులు మనం విడిచిపెట్టి బయటికి రావాలని దేవుడు కోరుతున్నాడు. సుధమ కుమార పట్టణాలని దేవుడు కాల్చివేసినప్పుడు ఆ రాత్రి దేవుడు లోతు కుటుంబానికి ఒక మాట చెప్పారు, ఈ రాత్రి నేను ఈ పట్టణాన్ని కాల్చబోతున్నాను కనుక ఈ పట్టణాన్ని విడిచి రండి అనగానే వారు ఉదయానికి కొంత తడివి చేశారు. కానీ దేవదూతలు వారి చేతులు పట్టుకుని వారిని బయటికి తీసుకొచ్చారు కనుక వారు బ్రతికిపోయారు. కానీ లేకపోతే సుధమ కుమారాల మీద కురిసిన అగ్నిలో వారు కూడా కాలి బూడిద అయిపోయేవారు. అంటే దేవుడు ఆ పట్టణ వాళ్ళకి ఏం చెప్పారు అంటే, సుధమ కుమారాలు కాలిపోబోతున్నాయి, నాశనం కాకపోతున్నాయి కనుక దీంట్లో మీరు నాశనం కాకుండా ఉండాలంటే దాన్ని విడిచిపెట్టి రండి అన్నాడు దేవుడు. వారు విడిచిపెట్టి ఎప్పుడైతే బయటకు వచ్చారో బతికారు. ఈరోజు మనం కూడా ఈ బబులోనులో ఉన్న పాపాలని మనం కూడా ఏం చేయాలో తెలుసా? విడిచిపెట్టి బయటకు వస్తేనే మేలు. కానీ నువ్వు ఇంకా అలాంటి పరిస్థితుల్లో కొనసాగుతున్నావా? బబులోను కూలిపోయింది, మనం కూడా అలాంటి పరిస్థితుల్లో కొనసాగితే కూలిపోక తప్పదు అని అంటారు కదా. కూలిపోవాల్సిందే, నాశనం కావాల్సిందే. కాబట్టి అలాంటి నాశనం మనకు రాకుండా ఉండాలని దేవుడు ముందుగా మనకు ఏం చేస్తున్నారంటే ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మీరు కూడా ఆ మహాబబులోను పట్టణం లేకుండా పట్టణం వలె కూలిపోకుండా ఉండాలంటే మీరు ముందుగా ఇలాంటి పాప పరిస్థితుల నుంచి బయటికి రండి. దేవునికి చోటే ఉండి మీరు కూలకుండా ఉండాలంటే, దేవునికి స్తోత్రం అవునంటారు కదా. దేవుడు మన జీవితాలు కూలకుండా ఉండాలంటే ఏముండాలి? ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అది కూలిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దెయ్యాలకు చోటు ఇచ్చింది కంటే కూలిపోయింది. కానీ దేవుడికి చోటిస్తే మనం కూలిపోం కనుక మనందరం కూడా దేవునికి చోటిద్దాం. మన హృదయాల్లో దేవునికి చోటిద్దాం, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవునికి చోటిద్దాం, మన ప్రతి పరిస్థితిలో. అలా దేవునికి మన జీవితంలో చోటిస్తే మనం కూలిపోము, దేవుడే మనల్ని నిలబెడతాడు. ఒకవేళ మనం పడిపోయినా కూడా దేవునికి చోటిస్తే పడిపోయిన వారిని కూడా దేవుడు లేచిపెట్టి నిలబెడతాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే బలహీనులకు బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు, పెంట మీదనున్న దీన దరిద్రుల్ని లేవనెత్తి పైకెత్తి ప్రజల ప్రధానంతో కూర్చుండబెట్టేవాడు. అంటే దేవుడు ఏం చేస్తాడు? లేపుతాడు, పైకి నిలబెడతాడు. ఎప్పుడు తెలుసా? ఆయనకు చోటిచ్చినప్పుడు. కానీ అదే దెయ్యాలకు చోటిచ్చావా? దెయ్యపు క్రియలకు చోటిస్తే మాత్రం దేవుడు ఏమాత్రం కూడా మనల్ని నిలబెట్టడు, కూల్చివేస్తాడు. కనుక మనం జాగ్రత్త పడదాం. ఒకవేళ కూల్చబడే పరిస్థితులు మనం ఉంటున్నామేమో, అయితే ఎప్పుడైనా మన ప్రభు సందు మన హృదయాన్ని పరిశీలించి వేసుకొని, ప్రభా నీవు నాలో ఉండాలి, నీవు నాతో ఉంటే నేను కూలిపోనయ్యా, నువ్వు నాతో ఉండాలి అని ప్రభు సందులో మనం ప్రార్థన చేద్దాం. అంటే కృప దేవుడు మనందరికి అనుగ్రహించును కాక. ఆమెన్.